హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. I lost my teddy bear. You lost your teddy bear? Yeah. That's why you don't want to come to party? Yeah. అమ్మ. చూసారా, వాడి బర్త్డే పార్టీ కోసం అందరం కూడా అంత కష్టపడుతున్నామా, వాడు మాత్రం వాడి టెడ్డీ బేర్ కనిపించట్లేదంట. అందుకని పార్టీకి రానని మమ్మల్ని బెదిరిస్తా ఉన్నాడు. ఈ రోజు అయితే హంచి ఏం అడిగినా కూడా చేస్తామని వాడికి కూడా అర్థమైపోయింది అనమాట. సో అందుకని అట్లా సాగించుకుంటా ఉన్నాడు. అండ్ ఇంకా ఇక్కడైతే నేను రెడీ అవటం అది కూడా స్టార్ట్ చేశాను. యాక్చువల్గా బాత్ అది కంప్లీట్ అయిపోయింది. సో అన్నీ కూడా కావాల్సినవి తీసి పెట్టుకుంటా ఉన్నా అనమాట, శారీ కానీ జ్యువెలరీ కానీ అవన్నీ కూడా. జ్యువెలరీ అయితే కొన్ని వేరేవి కూడా నేను ఆర్డర్ పెట్టుకుని ఉన్నాను, కానీ కాకపోతే అవి ఏమి కూడా ఆ శారీకి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. అండ్ ఇంక ఇక్కడ శారీ అయితే ఆర్గంజా శారీ కదా, సో జస్ట్ ఒకసారి అట్లా మామూలుగా కట్టుకొని కొంచెం పిన్స్ అవి పెట్టుకుంటా ఉన్నాను. సో ఒకసారి అయిన అది చేసుకుంటే తర్వాత మనం ఫైనల్గా కట్టుకునేటప్పుడు మంచిగా ఉంటుంది కదా అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇంకా హెయిర్ అండ్ మేకప్ అయితే మాత్రం ఈసారి నేను చేసుకోలేదు, బయట హెల్ప్ తీసుకున్నా అనమాట. సో రమ్య అని చెప్పి మాకు దగ్గరలోనే ఉంటారు, తనే చేశారు హెయిర్ కానీ మేకప్ కానీ. మంచిగా నాకు ఏ టైంకి కావాలన్నానో ఆ టైం కల్లా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారనమాట. చాలా బాగా చేశారు. మేకప్ అయితే మాత్రం నేను పెద్దగా ఏం చెప్పలేదు అసలు తనకి, జస్ట్ నా శారీ కానీ అండ్ అలానే పార్టీ ఏంటి అన్నది చెప్పాను. సో ఆ పార్టీకి తగ్గట్టు తనే మంచిగా చేసేసారు. వాళ్ళైతే మాత్రం హెయిర్ కానీ మేకప్ కానీ చాలా ఓపిక్గా చేశారనమాట. ఎందుకంటే నా హెయిర్ కూడా సిల్కీ హెయిర్ కదా, సో స్టైల్ చేయడం చాలా చాలా కష్టం, బట్ చాలా ఓపిక్గా చేశారని చెప్పాలి. సో వాళ్ళు బాగా చేశారు కానీ బట్ నాకే చాలా కొత్తగా అనిపించింది అనమాట. అంటే నేను చాలా తక్కువ వేసుకుంటాను మేకప్. మీరు లాస్ట్ ఇయర్ నా బర్త్డే వీడియో, అంటే నా బర్త్డే కాదు హంచ్ బర్త్డే వీడియో చూసినా కూడా నేను అందులో ఫౌండేషన్ కూడా వేసుకొని ఉండను. సో ఆబ్వియస్లీ పార్టీ ఉందంటేనే నేను వేసుకోలేదంటే ఇంకా నేను ఎంత దూరమో మీరు మీరు ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట. సో వేసుకోవాలి అని ఉంటుంది కానీ బట్ నేను ఎందుకు నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోలేను, నాకు ఎందుకు ఇది నేను నాకు తెలిసిన దివ్య కాదు అట్లా ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అండ్ అందులోకి ఇంత హెవీ మేకప్ అయ్యేసరికి నాకు కొంచెం కొత్తగానే అనిపించింది అని చెప్పాలి. ఇంకా మేకప్ అయిన దగ్గర నుంచి నేను సతీష్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సతీష్ అయితే పార్టీ హాల్ కను ఇంటికి తిరుగుతూ ఉన్నాడు, అన్నీ మూవ్ చేయాల్సి ఉంటాయి కదా, సో అవన్నీ మూవ్ చేస్తే తిరుగుతూ ఉన్నాడు అనమాట. నేను ఆల్రెడీ కాల్ మాట్లాడాను, అండ్ మా అత్తయ్య అయితే నా మేకప్ అయిన దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్ నుంచి నవ్వుతూనే ఉన్నారనమాట. ఇంకా నేనేమో సతీష్ రియాక్షన్ చూడండి ఇప్పుడైతే మీరు. హలో, అత్తయ్య అయితే ఏమవుతుంది? ఇస్ దిస్ యూ? చెప్తానాస్ అరగంట చందు వస్తా అన్నాడు. కానియాలమ్మ కానియాలు మనం వెళ్ళి. బాగుంది రే, చాలా బాగుంది. కొత్తగా ఉన్నానా? అమెరికా పిల్లలాగా ఉందంట. హలో స్ట్రేంజర్. అమ్మా హంచి తల్లి భలే ఉంది. వెనక పిల్లలు పెట్టా, ఇందులో కలిపి పెట్టేసా, కనపడట్లేదు. అమ్మా చెప్పు. You got new shoes? Yeah. Nice, Anshulu. Mami, I don't know. I'm going to go to the mall. Do you see? I'm going to go. Hans went to buy the new shoes. I'm going to go. I'm going to go. I'm going to go.
కొద్దిగా తేడాగా ఉందిలేస్తే కాకపోతే ఇక సరే కాసేపటికి ఏమన్నా బాధ్యత ఏమో లేదా బాధంత కదా. అట్లేం లేదు రే, చెప్తున్నా దగ్గర నుంచి చూస్తే అదే అదే కదా. Hey Hanshu, what are you doing? Look, I'm holding it. Thank you, Hanshu Thalli. Hanshu, you're looking pretty. Okay. Where's Daddy? Daddy went out. Okay. Daddy, here are your cupcakes. ఇంకా అవసరం లేదు అత్తయ్య, నా చాక్లెట్లు ప్యాక్ ఏమన్నా కావాలా? Yes, Nani. Let's play Borderlands. Daddy, take your Play-Dohs. Okay. See, if somebody say happy birthday, what will you say? Happy birthday, Hanj. If somebody say happy birthday, Hanj, what will you say? Thank you. Thank you. Hanshu, you are looking pretty. It's so lovely. Look at my heart. Coat hai on the space. Where mom? Yeah, maa ka. Thank you, Daddy. Vadle. Thank you. Dagre, ad mana undigane untadi. Thank you. Let's take a photo, video. Happy birthday, Hanshu. Happy birthday, Hanshu. See what mommy told you. Happy birthday, Hanshu. నిజం మేకప్ అంతే ఉంటాయి. ఓకే, దివ్య See, you have to try re. Try చేయకుండా ఎట్లా తెలుస్తాయి? బాగానే ఉంది, నువ్వు ఫస్ట్ టైం ఇట్లా వేసుకోవడం వల్ల నీకు అట్లా ఎబ్బెట్టుకుని అనిపిస్తూ ఉండొచ్చు, బట్ నీకు దూరం నుంచి చూస్తే ఏం తెలియట్లేదు నిజంగా. ఓకే, సో చూసారు కదా మీరు నా ఫైనల్ లుక్ అయితే మాత్రం, మీకు ఎట్లా అనిపించింది ఏంటి అనేది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. యాక్చువల్గా నేనైతే మాత్రం ఈసారి కూడా వద్దనే చెప్పాను అనమాట సతీష్కి, బట్ సతీషే నన్ను బలవంతం చేసి మరీ ఒప్పించాడు. అంటే ఎప్పుడు కూడా ఇంకా అట్లనే రెడీ అవుతావా, కొంచెం డిఫరెంట్గా ఉండాలి, లైక్ హెయిర్ ఏమన్నా డిఫరెంట్గా చేయించుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి కదా. సో ఇట్లా ఇవన్నీ చెప్పి తనే కాంటాక్ట్ కూడా తీసుకుంటే ఆ తర్వాత నేను రీచ్ అయ్యా అనమాట. సో పార్టీకి వెళ్ళేంత వరకు నాకు కూడా కొంచెం డౌట్గానే ఉండే, కానీ ఐ మీన్ నాకు ఎక్కువ అందరికి కూడా కొత్తగా ఉంటానేమో, ఒకసారి కూడా ఒక్కసారిగా అట్లా ఏదేదో డౌట్స్ ఉండే, కానీ బట్ తర్వాత నాకు అందరు కూడా బాగా చెప్పారు, బాగుందని చెప్పారనమాట. లైక్ ఆ లైటింగ్ కానీ వాటన్నిటికీ కూడా చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది అట్లా అని చెప్పారు. సో అప్పుడు ఇంకా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. Thank you, Hanshulu. ఆంటీ నేను చేస్తానులే, నా దగ్గర ఉంది కదా మీ నెంబర్, నేను చేస్తానులే. ఓకే ఓకే సార్, బాయ్. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ. అండ్ ఇంక ఇక్కడైతే కేక్ అది కూడా వచ్చేసింది అనమాట. సో కేక్ కూడా వచ్చిన తర్వాత ఇక కొంచెం టెన్షన్ తగ్గుద్దని చెప్పాలి. ఇక కేక్ వచ్చింది అంటే ఫైనల్గా అన్నీ వచ్చేసినట్టు అనమాట. అండ్ కేక్ చూడటానికి అయితే మాత్రం చాలా బాగుంది, అండ్ టేస్ట్ కూడా బాగుందనమాట. ఈసారి సతీషే సెలెక్ట్ చేసి తనే ఆర్డర్ ఇచ్చాడు. సో మంచిగా సెలెక్ట్, నాకు ఫోటోలో కన్నా కూడా విడిగానే బాగుంది అనిపించింది అనమాట. యాక్చువల్గా ఇలాంటివన్నీ నేనే చేస్తాను, బట్ ఈసారి సతీష్ చేసి అండ్ అది మంచిగా కుదిరేసరికి ఇంకా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడైతే సతీష్ డ్రింక్స్ అవన్నీ
కొన్ని ఉంటాయి కదా, అవి మనకి కూలర్ ఇచ్చారనమాట ఒక ట్రెండ్, సో వాటిలో పెడతా ఉన్నాడు, కొంచెం చల్లగా అవుతాయి కదా అని చెప్పి. యాక్చువల్గా నేను పార్టీ హాల్ మీద కూడా ఒక వీడియో చేశాను అనమాట, అది పోస్ట్ చేయలేదు. బట్ ఎవరికైనా అంటే ఇక్కడ యుఎస్లో పార్టీ హాల్స్ ఎట్లుంటాయి, లేకపోతే ఏమేమి ఇస్తారు, లేకపోతే ఇంకా రెంట్ల గురించి కానీ ఇట్లా ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను వీలైతే ఆ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంక ఇప్పుడైతే మీకు పార్టీ హాల్ కానీ అండ్ అలానే ఇంకా డెకర్ కానీ అంతా కూడా ఒకసారి చూపించేస్తాను. సో చూసారు కదా డెక్కరు, మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా డెక్కర్ ఈసారి నేను చేయలేదన్నమాట, బయట వాళ్ళతో చేయించుకున్నాను, డెక్కర్ బై శ్రావ అని చెప్పి ఈవెంట్ ప్లానర్ వాళ్ళతో చేయించుకున్నాను. చాలా చాలా బాగా చేశారు, మీకు చూస్తేనే అర్థమవుతూ ఉండి ఉంటుంది కదా, చాలా డీసెంట్గా చాలా నీట్గా అనిపించింది నాకు ఆ కలర్ కాంబినేషన్ కానీ. ఎగ్జాక్ట్గా అంటే నాకు ఎట్లా కావాలో నేనైతే చెప్పలేదు ఇట్లా కావాలి అట్లా అని చెప్పి, బట్ చాలా బాగా చేశారనమాట. నేను జస్ట్ థీమ్ చెప్పాను రేస్ కార్ అట్లా అని చెప్పి, నేను ఇంకేం చెప్పలేదన్నమాట, అంతా తనే కూడా మంచిగా వాళ్ళే అరేంజ్ చేశారు. సో బాగా అనిపించింది నాకైతే మాత్రం. సో వీళ్ళైతే మాత్రం బర్త్డే పార్టీస్ ఒక్కటే కాదనమాట, ఇంకా మ్యారేజెస్ కానీ లేకపోతే హాఫ్ సారీ ఫంక్షన్స్ కానీ ధోతి ఫంక్షన్స్ కానీ అండ్ అలానే ఒకవేళ మనం ఏమైనా చిన్న ఇంట్లో చిన్నది పూజ చేసుకుంటా ఉండి దానికి బ్యాక్ డ్రాప్ కావాలన్నా, సో ఇలాంటి వాటన్నిటికి కూడా డెకర్ అది చేస్తూ ఉన్నారనమాట. లైక్ చిన్నవాటి నుంచి పెద్దవాటి దాకా అన్నీ కూడా కవర్ చేస్తారు. సో ఈవెంట్కి తగ్గట్టు మంచిగా డెకర్ అయితే మాత్రం క్లాసిక్గా చేస్తూ ఉన్నారనమాట. సో నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చెక్ చేయండి. అండ్ మీరు టెక్సాస్లో ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి, సో ఆల్ ఓవర్ టెక్సాస్ వీళ్ళ సర్వీసెస్ అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. నాకు డెకర్ బాగా నచ్చింది, అందుకే మీ అందరికీ కూడా ఇంతలా రికమెండ్ చేస్తూ ఉన్నాను. నాకు అన్నిటికన్నా బాగా అనిపించింది ఏంటి అంటే, మీరు అబ్జర్వ్ చేసినా కూడా లైక్ బ్యాక్ డ్రాప్ ఒక్కటి సెటప్ చేసి ఏదో అయిపోయింది అన్నట్లు కాకుండా ప్రాప్స్ ఇంకా చాలా ఇంక్లూడ్ చేశారు కదా, సో ఆ ప్రాప్స్ కానీ అండ్ అలానే ఫ్లవర్స్ కూడా నేను అంతకుముందు వేరే చోట కూడా చూశాను కదా, సో అక్కడ అంటే ఆ ఫ్లవర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నట్టు అట్లా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మాత్రం పేజ్ లింక్ అది ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో అలా ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత ముందైతే అన్నీ సెట్ చేస్తాం అనమాట, ఎక్కడెక్కడ పెట్టేసాము ఫుడ్ కానీ డిజర్ట్ టేబుల్ కానీ అన్నీ సెట్ చేశాక ఇంకా తర్వాత ఫొటోస్ దిగటం మొదలేసాం అనమాట. అండ్ పార్టీ కూడా మొదలైందని చెప్పాలి, ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారు అండ్ మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకుంటా ఉన్నాము. సో ముందు అవన్నీ సెట్ చేయటం కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు కూర్చొని సతీష్ కొంచెం నవ్వుతూ ఉన్నాడు అనమాట, లేకపోతే అసలు చాలా కంగారుగా ఉంటాడు. ఇప్పుడు ఇంకా పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకిద్దరు కలిసి మంచిగా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇక్కడైతే సతీష్ని హన్స్ని కొంచెం అట్లా ఎగరేయమని చెప్తే పాపం చాలా కష్టపడిపోతూ ఉన్నాడు అనమాట, అక్కడ ఎంత కామెడీ చేస్తూ ఉన్నాడో. అంతేగా నువ్వు ఇంకా చిన్నగా ఉన్నావు అనుకుంటున్నావా నేను ఎగరేయటానికి అట్లా అని చెప్పి చెప్తా ఉన్నాడు. బట్ హన్ష్ అయితే మాత్రం చిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసేవాడు ఇప్పుడు కూడా అంత ఎంజాయ్ చేశాడు, వాడికైతే ఇంకా ఒకటి రెండు సార్లు ఎగరేస్తే బాగుండు కదా అనిపించింది, కాకపోతే వాళ్ళ నాన్నకి బ్యాక్ పెయిన్ వచ్చేట్టుందనమాట.
అండ్ ఇంకా ఇక్కడైతే ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారనమాట. సో మేము కూడా కొంచెం సేపు అయితే ఫొటోస్ దిగి యాక్చువల్గా వాళ్ళందరూ రావడానికి కూడా టైం పడుతుంది కదా. సో అందరూ వచ్చిన తర్వాతే మోస్ట్లీ కొంచెం అందరూ వచ్చారు అనుకున్న తర్వాతే కేక్ కటింగ్ అయితే చేద్దాం అనుకున్నాము. సో అందుకే మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మాది అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తయ్యకి ఛాన్స్ ఇచ్చేసి అత్తయ్యను హంషు కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఈలోపు నేను వెళ్ళి నేను కానీ సతీష్ కానీ వెళ్ళి అందరినీ కూడా మంచిగా ఒకసారి పలకరించి అలా వచ్చాము అనమాట. బర్త్డే పార్టీ వచ్చేసరికి చాలా తక్కువ టైం ఉంటుంది కదా, లైక్ 3-4 అవర్స్లోనే అంతా అయిపోతూ ఉంటుంది. అండ్ ఈ టైంలోనే మనం ఫొటోస్ కానీ బిజీగా అయిపోతూ ఉంటుంది. వన్స్ కేక్ కటింగ్ అయిపోయాక కొంచెం ఫ్రీ అయిపోయినట్టుంటుంది. సో అలా కేక్ కటింగ్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది. సో హన్స్ ఇప్పుడు 4 ఇయర్స్ ఓల్డ్ అనమాట. అప్పుడు ఇంత పెద్దోడు అయిపోయావా హన్స్ తల్లి, నిన్ననే కదా నిన్ను నేను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను, కార్ సీట్లో కూర్చోబెడితే ఎట్లా ఏడ్చావో తెలుసా, ఏదో జరిగిపోయినట్టు నోరంతా పెద్ద చేసి మమ్మల్ని అందరినీ కొట్టేస్తా అన్నట్టు ఏడ్చావు తెలుసా ఆ రోజు నువ్వు. ఇప్పుడు అప్పుడు నువ్వు 4 ఇయర్స్ ఓల్డ్ అయిపోయావా. పుట్టాక 1 మంత్ వరకు అనుకుంటా మమ్మల్ని అందరినీ కూడా గుర్రు పెట్టి చూసేవాడు, ఎప్పుడు కూడా కోపంగా చూస్తూ ఉండేవాడు అనమాట. నేనైతే అనుకునేదాన్ని అసలు నవ్వడేమో అని చెప్పి. ఇంకా 2nd మంత్ నుంచి అనుకుంటా వాడు నవ్వటమే కాదు మమ్మల్ని అందరినీ కూడా నవ్వించడం మొదలేశాడు. సో అప్పుడు మొదలైన నవ్వులు ఇంకా ఇప్పటికి కూడా అలానే ఉన్నాయన్నమాట. సో వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే హన్స్ తల్లి, నువ్వు ఇలానే ఎన్నో హ్యాపీ బర్త్డేస్ చేసుకోవాలి అండ్ అలానే ఎంతో హ్యాపీగా ఉండాలి. సో అలా కేక్ కటింగ్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది కదా. అండ్ ఇంక ఇక్కడైతే అందరం కూడా మంచిగా ఫ్రెండ్స్తో అది కలిసి ఫ్యామిలీ ఫొటోస్ అది తీసుకుంటూ ఉన్నాము. యాక్చువల్గా హన్స్ బర్త్డే హాలిడేస్ టైంలో వస్తూ ఉంటుంది అనమాట. సో ప్రతిసారి మాకు ఈ టెన్షన్ ఉంటూనే ఉంటుంది అందరు వస్తారో లేదో అట్లా అని చెప్పి. సో బట్ చాలా వరకు అయితే మాత్రం అందరూ కూడా వచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ గైస్, వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ గైస్ దట్ డే. సో అలా ఫ్రెండ్స్ అందరితోటి మంచిగా ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నాము. యాక్చువల్గా ఇంకా కొంతమంది డిన్నర్ చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తే ఇంక అక్కడ నిలబడ్డాము. ఈలోపు హన్స్ గారు ఇంకా మా ఇద్దరితోటి ఫుల్గా ఆడేసుకుంటూ ఉన్నాడు, ఎలాగో ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం అనమాట. ఆయన యాక్టివ్ ఉన్నప్పుడే కదా మనం కూడా వీలైనని తీసుకోవాలి. అండ్ నేను మీకు ఫోటోగ్రఫీ గురించి చెప్పలేదు కదా, సో ఈసారి మ్యాజిక్ క్లిక్స్ దేశీ ఫోటోగ్రఫీ అని చెప్పి వాళ్ళతో చేయించుకున్నాం అనమాట. చాలా బాగా చేశారు ఫోటోగ్రఫీ అయితే మాత్రం, ఫొటోస్ కానీ అండ్ అలానే వీడియో కానీ చాలా బాగా వచ్చింది. మీరు చూస్తూ ఉన్నారు కదా యాక్చువల్గా ఇది రా వీడియో అనమాట, ఎడిటెడ్ వీడియో వేరే ఉండే. సో అది ఇంకా ఇంకా చాలా బాగా చేశారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చెక్ చేయండి. నేను వాళ్ళ యూట్యూబ్ పేజ్ లింక్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కానీ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరైతే మాత్రం ఒకసారి తప్పకుండా చెక్ చేయండి.
ఆ వెనక నుంచి ముందుకు తిరిగే క్లిప్ ఉంచి చూసారా, అదైతే మాత్రం నాకు బాగా నచ్చింది. అంటే లైక్ నా హెయిర్ కానీ అన్ని కూడా కవర్ అయ్యాయి కదా, సో బాగా అనిపించింది అనమాట. చాలా ఓపిక్గా చేశారు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవన్నీ కూడా. యాక్చువల్గా అయితే ఈవెంట్ మెయిన్గా హంషిది కదా, సో ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఎవరిదైతే వాళ్ళనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కదా, సో నాకు ఎప్పుడు ఈ కంప్లైంట్ ఉంటుంది అనమాట. వాళ్ళతో పాటు మనం కూడా అంత కష్టపడి రెడీ అవుతాం కదా, సో మనల్ని కూడా కొన్ని ఏమైనా స్పెషల్గా కొన్ని కొన్ని బిట్స్ తీస్తే బాగుండు కదా. లైక్ ఇప్పుడు చూసారా నాకు మెయిన్గా సతీష్ తోటి అట్లా కొన్ని మా ఇద్దరికే ఉంటే బాగుండు అట్లా ఉంటాయి కదా. సో అట్లా ఎగ్జాక్ట్గా నా నీడ్స్కి మంచిగా చేశారనమాట, లైక్ మ్యాచ్ చేసే మ్యాచ్ అయ్యేటట్టు అన్నీ కూడా కవర్ చేశారు. సో దానికి చాలా హ్యాపీగా అనిపించింది. సో వీళ్ళు కూడా అన్ని ఈవెంట్స్ కవర్ చేస్తారు. అంటే ఈవెంట్స్ ఒక్కటే కాదు, లైక్ ఏమైనా ప్రెగ్నెన్సీ షూట్స్ కానీ లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కవర్ చేస్తారన్నమాట. టీమ్ అయితే మాత్రం చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, సో మంచిగా మనం డిస్కస్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో లింక్స్ అయితే మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. సో ఈరోజు మనకి డెకర్ ప్రొవైడ్ చేసింది అయితే మాత్రం వీళ్ళే అనమాట. డెకర్ బై శ్రావ అని చెప్పాను కదా, సో తన పేరు శ్రవంతి, తనే హ్యాండిల్ చేస్తారు పేజ్ అదంతా కూడా. సో చాలా బాగా చేస్తున్నారు డెకరేషన్స్ అయితే మాత్రం. నేను ఆల్రెడీ చెప్పినట్టు డిస్క్రిప్షన్లో అయితే మాత్రం లింక్స్ ఉన్నాయి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చెక్ చేయండి. హంచికేడ్ అట్లా నవ్వుతా ఉంటే నాకు అసలు డిలీట్ చేయబోద్దు అవుతుందా చెప్పండి. సో అందుకే నేను ఆ క్లిప్స్ అన్నీ కూడా ఉంచాను. ఎవరికైనా బోర్ కొట్టుంటే మాత్రం అసలు ఏమనుకోవద్దు. ఇంక ఇక్కడైతే మాత్రం అందరికీ కూడా డిన్నర్ చేయటం అది కంప్లీట్ అయిపోయింది, సో మేము కూడా కొంచెం ఫ్రీ అయ్యాము. మంచిగా నేను మా ఫ్రెండ్స్ అందరితోనూ ముచ్చట్లు వేసుకుంటా ఉన్నా అనమాట. అండ్ సతీష్ అను హంషు కొన్ని ఫొటోస్ తీసుకుంటా ఉన్నాడు. మరి పాప సతీష్ ఫీల్ అవుతాడేమో అని చెప్పి లాస్ట్లో సతీష్ కూడా కొంచెం సింగిల్గా కొన్ని ఫొటోస్ తిట్టడానికి ఛాన్స్ ఇచ్చాను. తినేసేయండి. ఎలా ఉంది? బానే ఉందా? చేసాం మా అన్నయ్య అంతే ఉన్నాయి. వేడిగా ఉన్నప్పుడు చల్లగైన మీకు ఇలా శ్రవంతి డెకర్ బై శ్రావ్ చాలా బాగుంది. చాలా థ్యాంక్ యూ. నిజంగానే బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అన్ని ఊరినాయి బాగా. సో అలా పార్టీ మొదలైన దగ్గర నుంచి నేనైతే ఫోన్ అనేది ముట్టుకోలేదు అనమాట. నేను అసలు ఏం వీడియో తీయలేదు. ఇంకా లాస్ట్లో కొంచెం ఇంకా ఫ్రీ అయిపోయాక కొంతమంది ఫ్రెండ్స్ అది అందరూ అంటే చాలా వరకు వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారనమాట. ఇంకప్పుడు సతీష్ కొంచెం ఫ్రీ అయినట్టున్నాడు, ఇంకా ఏదో కొంచెం కొంచెం కవర్ చేస్తూ ఉన్నాడు. సో ఫుడ్ చూపిస్తూ ఉన్నాడు అనమాట. యాక్చువల్గా ఫుడ్ అయితే మాత్రం పర్లేదు, అంటే అందరికీ అయితే మాత్రం నచ్చింది. సో అంటే కొంచెం అయితే మిగిలింది అనమాట. అండ్ ఇక్కడ పప్పు అయితే మాత్రం కొంచెం ఎక్కువే మిగిలిందని చెప్పాలి, బట్ మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా
వరకు అయితే కంప్లీట్ అయిపోయాయి. యాక్చువల్గా కొంతమంది అయితే మాత్రం మిస్ అయ్యారనమాట. లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ పిలిచాము, బట్ అయినా కూడా కొంతమంది మిస్ అయ్యారు. సో దానివల్ల కొంచెం ఫుడ్ అయితే మాత్రం మిగిలిందనే చెప్పాలి. అండ్ ఇంకా ఇక్కడ హన్స్ తల్ అయితే మాత్రం కుకీస్ తింటా ఉన్నాడనమాట. సో కుకీస్ కూడా చూసారా ఎట్లా తింటా ఉన్నాడు. కుకీస్లో ఆ చాక్లెట్స్ ఉంటాయి కదా, అంతవరకు వాటి వరకు గిల్లుకొని తింటా ఉన్నాడు. పాపం బాగా యాక్టివ్గా ఉన్నాడు, అంటే బాగా కోఆపరేట్ చేశాడనమాట అందరికీ కూడా. సో చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ హన్స్ తల్లి. పాపం 10 అప్పటికీ ఆల్మోస్ట్ మేము ఇంటికి వెళ్ళేసరికి 12 అయిపోయింది అనుకుంటా, బట్ అయినా కూడా అంతసేపు ఏం గోల్ చేయకుండా అందరికీ కోఆపరేట్ చేశాడంటే మంచిగా అనిపించింది అనమాట. అండ్ అలానే ఈ పత్రికకి నేను హన్స్కి ఏం చెప్పాలనుకుంటా ఉన్నాను అంటే, హన్షమ్మ బీ బ్రేవ్ అండ్ బీ స్ట్రాంగ్. నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు, నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి, కాకపోతే అది ధైర్యంగా చెయ్యి. అండ్ అలానే ఎప్పుడు కూడా ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండు. అండ్ ఇంకా ఎప్పుడు ఎవరికి హామ్ చేయమాక. సో అండ్ అలానే ఎప్పుడు మర్చిపోమాక మమ్మీ అండ్ డాడీ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. అంతే హన్స్ తల్లి, అంతకన్నా ఎక్కువ చెప్పినా నువ్వు ఎట్లాగో వినవు కదా, అందుకే పెద్దగా చెప్పట్లా. నువ్వు ఎలాగో బిజీగా ఉన్నావు కదా బెలూన్స్ పాప్ చేసుకోవటంలో. ఆ రోజైతే మాత్రం ఫుల్ ఇంకా లాస్ట్ అప్పటికి 12 ఏమో అవుతూ ఉందన్నమాట. అప్పటికి కూడా చూసారా ఎంత యాక్టివ్గా ఉన్నాడో, అవన్నీ పాప్ చేసుకుంటా అన్నీ చేసే వెళ్ళాడు ఫైనల్గా అయితే. బట్ కార్ ఎక్కగానే మాత్రం నిద్రపోయాడు అనమాట, ఎక్కడి నుంచి వస్తుందో అప్పుడు మాత్రం నిద్ర. అండ్ ఇంక ఇక్కడైతే మేము కూడా ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. సతీష్ పాప నన్ను లాస్ట్లో ఒక చిన్న బిట్ వీడియో తీసి ఇంకా ఏం చేశాడని చెప్పాలి. అండ్ అడగటం మర్చిపోయాను, మా అవుట్ఫిట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలానే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్. నాకు తెలుసు మీ అందరి బ్లెస్సింగ్స్ హన్స్కి ఎప్పుడు ఉంటాయని చెప్పి. వాడు పుట్టిన దగ్గర నుంచి కూడా నేను వాడు ఏం చేసినా కూడా అవన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటూనే వచ్చాను. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఆల్వేస్. అండ్ ఇంకా ఫ్రెండ్స్ కూడా కొంతమంది లాస్ట్ వరకు ఉండి హెల్ప్ చేశారనమాట అవన్నీ సర్దటంలో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఇంకా సతీష్కి ఒక మాటలో నేను ఏమైనా చెప్పాలి అంటే, సత్తులు వి డిడ్ ఇట్. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.